అక్రమంగా మట్టిని తరలిస్తున్న జేసీబీ 3 ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశామని రంగంపేట వీఆర్ఓ ఓకే దుర్గా మీడియాకు తెలిపారు. రంగంపేటలోని వెంకట్రావు చెరువులో ఏ విధమైన పర్మిషన్లు లేకుండా అక్రమంగా మట్టిని తవ్వుతున్నట్లు సమాచారం రావడంతో రెవెన్యూ సిబ్బంది పోలీస్ సహాయంతో మట్టి తవ్వుతున్న ప్రదేశానికి వెళ్లి ఒక జేసీబీ 3 ట్రాక్టర్లను స్వాధీనపరుచుకుని వాటిని తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించడం జరిగిందని ఆమె తెలిపారు. అయితే ఇప్పుడు దాకా ఈ రంగంపేట మండలంలో పలు చోట్ల ఎక్కువగా ఈ గ్రావెల్ అక్రమ మైనింగ్ గ్రావెల్ తోగుతుందని చెప్పి చాలా వరకు సమాచారం జరిగింది. ఇప్పటి వరకు మీరు ఇటువంటి ప్రజల దగ్గర నుంచి ఏదైనా కంప్లైంట్ అంటూ వచ్చిందా మీకు ఎప్పుడైనా? మాకు ఏమి రాలేదు సార్. మా కంప్లైంట్ అంటే ఏమి రాలేదండి. కంప్లైంట్ వస్తే మేము తప్పకుండా వెళ్ళాం. మాకైతే కంప్లైంట్ ఏమి రాలేదండి. అయితే ఈ వెంకటరాజు చెరువు అనేది ఏదైతే ఉందో ఆ చెరువులో అక్రమ తవ్వకాలు ఇక్కడి నుంచే కొనసాగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇంత ముందు ఏమన్నా తీసుకోవడం అదుపులో తీసుకోవడం కూడా జరిగిందండి? ఇంత ముందు ఏమీ లేదు సార్. ఇంతకుముందు ఏమీ లేదు. ఫస్ట్ టైం అండి. ఇప్పుడు వేస్తానండి. వాళ్ళు ఎంతలోకే ఉన్నారు. వాళ్ళు అప్పటికే లోడ్ చేశారు ట్రాక్టర్లో. మేము ఎంతలోకే పోలీస్ వారు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఇంకా సీజ్ చేసి మేము మేడం గారితో మాట్లాడడం జరిగింది. మేడం గారు కూడా ఇంకా ఆఫీస్ దగ్గర పెట్టండి, మేము వచ్చిన తర్వాత మాట్లాడతామని చెప్పారు. మీకు తెలిసిన పరిధిలో ఇటువంటి ఆటలకి ఏదైనా పర్మిషన్ ఇవ్వడం జరిగిందా ఏమన్నా అండి, లేకపోతే ఇది అక్రమంగానే తవ్వుతుందని మీరు భావిస్తున్నారా? అక్రమంగా తవ్వుతున్నారని భావిస్తున్నాం. ఎందుకంటే పర్మిషన్ తీసుకుంటే అది మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాదండి. అతను అభిప్రాయంగా కూడా తోలుకోవచ్చు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మా దగ్గర పర్మిషన్ కూడా తీసుకోలేదు. తీసుకోకుండా తోలుకుంటున్నారు కాబట్టి ఆఫ్ చేయడం జరిగింది.